ఇంజక్షన్ ఇచ్చినా కూడా ఏంటంటే ఒకవేళ ఫెయిల్ అయిందంటే మన నాటుకోళ్ళకి వీటికి ఉన్న వేరియేషన్ ఏంటంటే సాగు నిస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో టర్కీ కోళ్ళను పెంచుతున్న వేమి రెడ్డి ప్రదీప్ రెడ్డి గారిని కలవబోతున్నాం. విదేశాలతో పోలిస్తే మన దేశంలో టర్కీ కోళ్ళ పెంపకం తక్కువగా ఉంది. వీటిని ముఖ్యంగా మాంసం కొరకు పెంచుతారు. టర్కీ జాతి కోళ్ళు పొదగడానికి పట్టే కాలం 28 రోజులు. పొదగబడిన పిల్లలను మొదటి 6 లేదా 8 వారాల వరకు వాతావరణ పరిస్థితులను బట్టి కోళ్ళ మాదిరిగానే వీటికి కూడా బ్రూడింగ్ చేయాలి. ఈ సమయంలో వీటికి ఆహారం నీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రదీప్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా టర్కీ కోళ్ళ పెంపకం చేస్తున్నారు. వీటిని ఆరు బయట పెంచడం వల్ల దానా ఖర్చు సగం తగ్గుతుందని మరియు తక్కువ పెట్టుబడితో వీటిని పెంపకం చేయవచ్చని అంటున్నారు. నీడ మరియు చల్లగా ఉండడానికి చెట్లు పెంచితే మంచిదని అంటున్నారు. ఈ టర్కీ కోళ్ళ పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోగాల నివారణ గురించి ప్రదీప్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగు నేస్తం ఛానల్. ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం చలిమెండ గ్రామంలో టర్కీ కోళ్ళను పెంచుతున్న వేమిరెడ్డి ప్రదీప్ రెడ్డి గారిని కలవబోతున్నాం. నమస్తే ప్రదీప్ రెడ్డి గారు. నమస్తే. మీరు ఎప్పటి నుంచి పెంచుతున్నారండి టర్కీ కోళ్ళు? ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. మీరు టర్కీ కోళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? టర్కీ కోళ్ళు అంటే మటన్ కి ఆల్టర్నేటివ్, హెల్త్ బెనిఫిట్. మటన్ లో కొలెస్ట్రాల్ ఉండి ఆ హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తున్నాయి. ఇందులో కొలెస్ట్రాల్ అనేది 0%. ఇందులో ఉండే బెనిఫిట్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఎస్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఉండి మన రక్తనాళాల్లో జామ్ అయిన కొలెస్ట్రాల్ ని క్లీన్ చేస్తుంది. ఓకే, సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేశారండి? 100 తోటి. ముందే షెడ్ అవన్నీ ఉన్నాయా లేకపోతే ఎట్లా? అంటే నార్మల్ గా అప్పుడు గేదెలు ఉండేది, పక్కన ఉట్టి ఎప్పుడు ఒక కొట్టం ఉండేది, ఇక్కడ వేరే పాతలది. 100 ఒకటిసారి తీసుకొచ్చాను కదా. ఏ ధైర్యంతో ఒకటిసారి 100 తీసుకుంటే? ఇక వాళ్ళు బుకింగ్ మినిమం 100 ఆర్డర్ అయితేనే ఇస్తామన్నారు. ఎక్కడ తీసుకున్నారండి? బెంగళూరు నుంచి. దీన్ని ఏ బ్రీడ్ అంటారు? ఇది బ్రాడ్ బ్రెస్టెడ్ వైట్, బ్రాడ్ బ్రెస్టెడ్ బెంజ్. బెంజ్ అంటే బ్లాక్ కలర్ ఉన్నాయి అవేనా? బెంజ్ అనేది ఏమో బ్లాక్ కలర్, ఓకే. వైట్ అనేది వైట్ కలర్, ఓకే. అంటే రెండిట్లో డిఫరెన్స్ ఏందన్నట్టు? డిఫరెంట్ ఓన్లీ కలర్ ని బట్టి. అంతేనా? అంటే మీట్ లో డిఫరెన్స్ ఏముండదు కదా. మీట్ లో డిఫరెంట్ ఏముండదు. ఎంత పడ్డదండి ఒక బర్డ్? అప్పుడు చిక్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అండి. అంటే ఈ రోజు మార్కెట్ లో వచ్చేసి 120 నుంచి 150 ఉంది. మీరు స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు ముందు ఎక్కడ చూసి మీరు స్టార్ట్ చేసినారా లేకపోతే డైరెక్ట్? మీరు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ ఆంటీ వాళ్ళు పెట్టారు, వాళ్ళు క్రిస్మస్ అప్పుడు. టేస్ట్ బాగుంది. ఓకే, అయితే మళ్ళీ అనుకోకుండా వీడియో చూశాను. సో మీరు యూట్యూబ్ లో చూసిన తర్వాత మీరు ముందు అడిగేసాను అనమాట. చిక్ తీసుకొచ్చి మీరు బెంగళూరు నుంచి అన్నారు. వన్ డే చిక్ అండి? ఎన్ని రోజులు చిక్ తీసుకున్నారు? వన్ డే చిక్ అండి. ఎంత ఎంత ఉంటుంది ఫస్ట్ తీసుకున్నప్పుడు వెయిట్? వెయిట్ మనకి 50 గ్రామ్స్ అట్లా ఉంటుంది అన్న. 50 నుంచి 60. ఇది మీట్ కి రెడీ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అండి? 4 మంత్స్ పట్టుద్ది. 4 మంత్స్ పడుతుందా? బ్రాయిలర్ ఫీడింగ్ ఇస్తే తొందరగా వస్తుంది కానీ టేస్ట్ అనేది ఉండదు. వెయిట్ ఎంత అవుతుంది 4 మంత్స్ తర్వాత? 4 మంత్స్ కి మనకి 3 కేజీ. మేల్ 3 కేజీ నుంచి 3.5, ఫీమేల్ అయితే 2 to 2.5. అంటే ఫస్ట్ టైం మీరు చిక్స్ తీసుకొచ్చుకున్నారు? ప్రతిసారి మీరు చిక్స్ తెచ్చుకుంటారా లేకపోతే మీరే ఇక్కడ? అంటే ఫస్ట్ తెచ్చుకున్నా. కరోనా టైంలో వచ్చేసి ఏమైందంటే మెయిన్ ఫామ్లన్నీ తీసేశారన్న. కరోనా టైంలో మెయింటెనెన్స్ లేక ఓనర్లు లాక్డౌన్ అయ్యేసరికి బయటికి వెళ్ళకపోయేసరికి వాళ్ళు సేల్ చేసేవాళ్ళు మొత్తం క్లోజ్ చేసేసారు ఫామ్లు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి లేవ్ అని అంటే లాస్ట్ టైంలో మేము అన్ని సేల్ చేసాం అనుకున్నాము, అందులో 50 ఉంచాం. ఓకే, ఉంచిన తర్వాత ఏం చేసింది వాటిని? వాటిని ఎగ్స్ కొంచెం అన్న. యాచరీ మిషన్ ఉంది, బ్లూ స్టార్ది 3000 కెపాసిటీ యాచరీ మిషన్ ఉంది. ఓకే, ఆ గుడ్లను వచ్చిన వాటిని పొదిగిస్తే ఏంటంటే మేము ఇంతకు అంతకుముందు అనుకునేది ఇంత చిక్ కాస్ట్ ఏందనేది 50% 40% పిల్లలు వచ్చేది వచ్చిన గుడ్ల నుంచి. 40% మాత్రమే మీకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చేది పిల్లలు, లేకపోతే మిగిలిన ఖరాబ్ అయిపోయా? మినిమం 50%. ఎన్ని రోజులు హ్యాచ్ చేయాలి? హ్యాచింగ్ టైం వచ్చేసి టర్కీ ఇది 28 డేస్. ఓకే, అన్ని వాతావరణానికి తట్టుకుంటుంది అండి కోడి? అన్ని వాతావరణం అంటే తట్టుకుంటుంది అండి, అది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం బట్టి. అంటే బెంగళూరు నుంచి తీసుకొచ్చినప్పుడు అక్కడ వాతావరణం పరిస్థితులు వేరు ఉంటాయి, మన దగ్గర వేరు ఉంటాయి కదా. అప్పుడు కొంచెం మోర్టాలిటీ వచ్చింది అన్న. ఫస్ట్ ఎంత వచ్చింది మోర్టాలిటీ, ఎంత శాతం? ఫస్ట్ 40% వచ్చింది అన్న. 40% అంటే 100కి 40 పోయినాయి. ఎందువల్ల పోయినాయండి? అది జర్నీ టైం ఒకటి, ఇవి మెయిన్ ఏదైనా సౌండ్ అయినా కూడా ఏంటంటే ఒక దగ్గర జమ అయిపోతాయి. ఓకే, అంటే ఉరుములు మెరుపులు అట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఓకే, ఉరుములు మెరుపులు కానీ వెహికల్ సౌండ్ ఏదైనా అయినా కానీ కరెంటు పోయినా కానీ ఆ బెదురు అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడు లైటింగ్ ఉండాలా? లైటింగ్ లేకపోతే? లైటింగ్ ఒకటి నాకు తెలియక ఏంటంటే చిన్నప్పుడు దీని కండ్లు అనేది స్పష్టంగా కనిపించవు. 20 డేస్ వరకు వాటర్ తీసుకోవాలన్నా ఫుడ్ తీసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అన్నట్టు ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మీరు అట్లా ఫీడ్ ఎట్లా ఇస్తారు వాటికి? అంటే అప్పుడు లైటింగ్ ఎక్కువ పెట్టేది.
500 watts ఫస్ట్ లో తెలియక ఇబ్బంది అయింది. నెక్స్ట్ టైం ఏది 500 వాట్స్ ఒక 100 చిక్స్ అయినా కూడా 500 వాట్స్ బల్బ్ పెట్టి ఎప్పుడు ఫుల్ వెళ్తురు ఉండేటట్టు. 500 వాట్స్ అంటే మీకు వేడి కూడా ఎక్కువ వస్తుంది కదా, దానివల్ల ప్రాబ్లం ఏం కాకపోయేదా? దానివల్ల ప్రాబ్లం అంటే లోపలికి వెంటిలేషన్ ఉండేటట్టు చూసేది, మళ్ళీ వెంటిలేషన్ హీట్ ఎక్కువ కాకుండా చూసేది, హీట్ తక్కువ కాకుండా చూసేది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం పెట్టిన తర్వాత అంత హీట్ ఉండాలి, ఈ హీట్ కి తట్టుకుంటాయి లేకపోతే ఇంత చలికి తట్టుకుంటాయి అని చెప్పేసి మీరు ఎట్లా? అంటే నార్మల్ గా డైలీ చూసేదన్న. ఇప్పుడు హీట్ అనేది ఒక టెంపరేచర్ అనేది మనకు అర్థమైంది, మన రూమ్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఏది మనము ఆ టెంపరేచర్ లో ఫీల్ అవుతాం. కూల్ వెదర్ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ కావాలి, ఈ హీట్ వెదర్ ఉన్నప్పుడు టెంపరేచర్ తక్కువ ఉండాలి. అట్లా వాటిని బట్టి కోడి పిల్లలు ఒక దగ్గర రాకుండా చూసుకుంటే చాలు. చలికాలం ఎట్లా జాగ్రత్తలు తీసుకునేది మీరు? చలికాలము హీట్ ఎక్కువ ఉంచేదన్న. అంటే సైడ్ నుంచి ఎంత ఓపెన్ ఉన్నాయి కదా, సైడ్ నుంచి క్లోజ్ చేసేది చలికాలం, పట్టాలు అవి వేసి క్లోజ్ చేసేదా. ఎండాకాలంలోనేమో కూలర్లు పెట్టేవారు. ఫీడ్ ఏ టైంలో ఇస్తారు, ఎంత ఎంత ఇస్తారండి? ఉదయం ఇస్తాము, సాయంత్రం ఇస్తాము, మధ్యాహ్నం ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళి తిరిగి వస్తాయి. బయటకు వదిలేస్తారా మీరు? మళ్ళీ వస్తాయా? ఫ్రీ రేంజ్ తిరుగుతాయి. ఇవి ఎగురుతాయా? అవి ఎగురుతాయి కానీ అన్న లిమిట్ అనేది ఉంటది. ఇప్పుడు నెమలి ఏ టైప్ లో ఎగురుద్దో అంత లాంగ్ పోగలుగుద్ది. ఓకే ఓకే. ఫీడ్ ఏమేమి ఇస్తారు మీరు? ఫీడ్ మేము వడ్లు ఇస్తాము, మొక్కజొన్న, కొంచెం లేయర్ ఫీడ్, బాయిల్డ్ పరము. కొన్ని టైంలో రేట్లు ఈ సజ్జలు ఇవి తక్కువ ఉన్నప్పుడు సజ్జలు కూడా ఇచ్చాము. గ్రాస్ ఏమైనా ఇస్తారా? గ్రాస్ ఒక 20%. అంటే ఏ గ్రాస్ ఇస్తారు? నార్మల్ గా పశువులకు వాడేది గానీ, కొన్ని టైంలో కూరగాయల వేస్టేజ్ గానీ, మళ్ళీ కొత్తిమీర పుదీనా. ఓకే, హెడ్జ్ లూసన్ లాంటి అట్లాంటివి? హెడ్జ్ లూసన్ అట్లాంటివి కూడా వెళ్ళగం. అంటే మీరు పండిస్తారు హెడ్జ్ లూసన్? హెడ్జ్ లూసన్ ఇంతకు ముందు ఉండే తీసేసినాం. ఓకే, జనరల్ గా కుందేళ్ళకి వాడతారు కదా. హెడ్జ్ లూసన్ అన్ని కోళ్ళు తింటాయి. ఇక్కడ నుంచి వేరే దగ్గర ఫార్మ్ షిఫ్ట్ చేసినప్పుడు అంతా మళ్ళీ వేరే వాళ్ళకి లీజ్ కి ఇచ్చేసాము, అయినప్పుడు అంతా వాళ్ళకి క్లీన్ చేసి ఇచ్చాము. ఓకే, సో మీరు లీజ్ కి ఇచ్చినప్పుడు అదంతా సాల్వ్ చేసేసింది. మొత్తం ఎంత అంది ల్యాండ్? ఇది మాకున్నది వచ్చేసి ఇక్కడ 5 ఎకర్స్ ఉంటది అన్న. కానీ ఇందులో ఏంటంటే పంట లేనప్పుడేమో మొత్తం ఫ్రీగా తిరుగుతాయి, పంట ఉన్నప్పుడు 1 ఎకరం జాగా. ఓకే, మొత్తం ఎన్ని షెడ్లు ఉన్నాయండి మీకు? మొత్తం మాకు ఇప్పుడు 4 ఉన్నాయి అన్న. 4 షెడ్లు. వాటర్ ఎప్పుడెప్పుడు ఇస్తారండి? వాటర్ ఎప్పుడు అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు వాటర్ మెయిన్, ఎక్కువ వాటర్ తీసుకుంటది. డ్రింకర్లు వాడతారా లేకపోతే ఎట్లా ఉంటుంది? డ్రింకర్లు ఏం వాడట్లేదు. డ్రింకర్లు వాడితే ఏంటంటే ఎగిరి వాటి మీద కూర్చొని కింద పడేయడము, ఆ నీళ్లు మొత్తం కింద పడేసి ఏంటంటే ఆ లిటర్ అన్ని తింటే కూడా కాక్సి వస్తుంది. ఇందులో ఏంటంటే మెయిన్ వచ్చే ఎఫెక్ట్ అది. సో ఇవి కాకుండా మీరు ఇంకేమైనా సాగుతారు? నాటుకోళ్ళు పెంచుతున్నాం. అంటే ప్రస్తుతం నాటుకోళ్ళు ఉన్నాయండి? ప్రస్తుతం తక్కువలో ఉన్నాయండి. ఇంకేమేమి పెంచుతారు మీరు? ఇంతకు ముందు కడక్నాథ్ పెంచాము, టర్కీతో పాటు కడక్నాథ్ అక్కడ నుంచే తెప్పించాము. తెప్పిస్తే ఏంటంటే మన దగ్గర ఒక మూఢనమ్మకం, నల్లకోడి అంటే అదో భయం. అట్లా మార్కెట్ కాలేక కూడా లోకల్ వాళ్ళకి వీళ్ళకి తక్కువ రేట్ లో అమ్మేశారు. ఓకే, ఇప్పుడు జనరల్ గా మీ మార్కెట్ టార్గెట్ ఏంది, అంటే ఎవరికి మీరు ఎక్కువ అమ్ముతారు? మార్కెట్ టార్గెట్ అంటేనా, జనాలకు అవేర్నెస్ రావాలి, మటన్ వల్ల కలిగే అనర్థాలు ఏంది, దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏంది అనేది చూసుకోవాలి. దీంట్లో అయినా కూడా మంచి ఉంటది, చెడు ఉంటది. దీంట్లో ఏంటంటే ఒక 90% మంచి ఉంటే ఒక 10%, ఆ 10% అంటే ఏంటంటే ఓవర్ గా తీసుకున్నప్పుడు ఒంట్లో ఏంటంటే ఫాస్ఫరస్ ఫామ్ అవుతుంది, కానీ నార్మల్ గా తీసుకున్నప్పుడు ఏముండదు. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే మీకు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు వస్తారా లేకపోతే మీరు ఏమైనా హోటల్స్ కి ఇస్తారా? మాకు చుట్టుపక్కల వాళ్ళు వస్తారన్న. మాకు ఇప్పుడు మెయిన్ మెయిన్ ఇప్పుడు సర్పంచ్లు, పొలిటికల్ లీడర్లు, లోకల్ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎవరన్నా మీటింగ్ లకి ఎవరైనా పొలిటికల్ లీడర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే కొత్తగా వెరైటీగా. ఓకే, ఒక నెలకి ఒక 40-50 అమ్మేయండి మొన్న, అంటే ఒక 100 తెచ్చాము అంటే అవి 2 నెలలు. మార్కెటింగ్ తక్కువ. ఇది చూసేసరికి ఏంటంటే అసలు ఈ కోడి తింటారా అనే వాళ్ళు కూడా ఉన్నారు. తిన్న వాళ్ళేమో మినిమం ఒక 100-150 కిలోమీటర్ల నుంచి కూడా మళ్ళీ వాళ్ళు 1000 కిలో వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం మీరు తీసుకొచ్చినప్పుడు మరి ఎవరు ఎవరు కొంటారు అని అనుకున్నారు, మరి మీరు ఎట్లా మార్కెట్ చేసుకోగలిగినారు? కొంటారు అంటే నేను అనుకున్నది ఒకటి అన్న, హెల్త్ కు మంచిది, మనం ఒకటి మంచి చేయాలనుకుంటున్నాము. జనాలకు తెలిసిందంటే వాళ్ళంతటి వాళ్ళు తీసుకెళ్తారు, ఈ రోజు కాకపోయినా కూడా ఇంకో రోజు. స్టార్టింగ్ చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటది, కానీ అన్నిటినీ తట్టుకుని నిలబడతా అనుకున్నప్పుడే ఇందులోకి వచ్చిన. వీటికి ఎలాంటి మందులు అవసరం, ఏ టైంలో వ్యాక్సినేషన్ ఇస్తారు? వ్యాక్సినేషన్ అంటే అన్న, నేను ఒకటి అనుకున్నది ఏంటంటే ఆర్గానిక్ టైప్ లో ఎక్కువ వ్యాక్సిన్లు వాడా, ఓన్లీ లసోటా ఒకటి వాడతా. సెమీ ఆర్గానిక్ మీరు? లసోటా, గంబోరా. ఈ ఫోల్ఫాక్స్ ఇవి ఇంజక్షన్ ఇచ్చినా కూడా ఏంటంటే ఒకవేళ ఫెయిల్ అయిందంటే మనం ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అది చనిపోద్ది, అసలు ఇవ్వదలుచుకోలే. అంటే వాటికి ఆల్టర్నేట్ ఏంటంటే హోమియో మెడిసిన్ వాడతారు. వీటికి ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి? వీటికి మెయిన్ వచ్చేది సిఆర్డి అన్న, సిఆర్డి ఎక్కువ వస్తుంది, ఫోల్ఫాక్స్ వస్తుంది. అంటే ఏంటిది, ఎలాంటి జబ్బులు అవి? సిఆర్డి అంటే ఈ కన్నులో నుంచి ముక్కులో నుంచి నీరు లెక్క వస్తుంది,
అది వచ్చినప్పుడు ఏమైందంటే కోడి ఇన్ఫెక్షన్ వచ్చి ఒక దగ్గర కూర్చుందంటే మిగతా కోళ్ళు ఖచ్చితంగా దాన్ని చంపేస్తాయి. ఓకే, మన నాటు కోళ్ళకి వీటికి ఉన్న వేరియేషన్ ఏంటంటే ఒక కోడి డల్ అయి కనిపించిందంటే దాన్ని చంపేదాకా ఊరుకో. ఓకే, అవి ఐడెంటిఫై చేసుకుంటాయి. అది వీక్ గా ఉందంటే ఆటోమేటిక్ దాని ఎమ్మటి పడతానే ఉంటాయి. ఓకే, అంటే మీరు ఈ 4 సంవత్సరాల ఎన్ని బ్యాచ్లు తీసారండి? సంవత్సరానికి మినిమం ఒక 6 బ్యాచ్లు. 6 బ్యాచ్లు తీస్తారా? అంటే 4 నెలలు కదా టైము. 4 నెలలు కానీ 2 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒక 100 బ్యాచ్ తెచ్చుకుంటా ఉంటారా? ఓకే ఓకే, అర్థమైంది. అంటే ఇవి ఏ ఎక్కువ ఏ ఏజ్ లో వీటికి వస్తాయి రోగాలు? వీటికి వచ్చేసన్న 2 నెలల వరకు అన్న. 2 నెలల వరకు, దాని తర్వాత పెద్ద ఏముండదా? తర్వాత అంత ఉండదు. వచ్చినా కూడా ఏంటంటే మనం క్యూర్ చేసుకోవచ్చు. పెద్ద అయినప్పుడేమో అటు ఇటు ఫ్రీగా తిరుగుతుంటాయి బయటికి వెళ్ళి. చిన్నపిల్లలప్పుడు మనం బయటికి ఇడవలేము, ఒక దగ్గర ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఈ కన్ను వాపు ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఇంకొకటి పడుస్తుంది. ఓకే, అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఆ నీరు లెక్క వచ్చేది ఇంకో దానికి ఇంకో దానికి తొందరగా స్ప్రెడ్ అయింది. ఫ్రీగా తిరిగినప్పుడేమో అంత అనిపించదు. మనం ఐడెంటిఫై చేసి బయట వేరే సెపరేట్ పెట్టగలుగుతాం. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఐడెంటిఫై చేయలేము. ఓకే, అందులో ఏంటంటే మనం మనిషి ఇట్లా వెళ్ళగానే అందులో అందులో ఒక దగ్గరికి జమ అయిపోతుంటాయి. ఓకే ఓకే, స్టార్టింగ్ లో 40% మొర్టాలిటీ వచ్చిందన్నారు కదా, ప్రస్తుత పరిస్థితి ఏంది? ఇప్పుడు కూడా అంతే ఉంటుందన్న. ఎందుకు అట్లా? అది యాచింగ్ ప్రాబ్లమ్ అది ఇవ్వట్లే. మా దగ్గరకు వచ్చినా కూడా ఏంటంటే వాటికి సపరేట్ గా అన్నట్టు లేకుండా ఉండేసరికి, మాది రోడ్డు పక్కన ఒకటి ఉంది, మెయిన్ ఇక్కడ కరెంటు ఇబ్బంది అన్నట్టు ఉండేది ఇంతకు ముందు. అట్లా ఒకటి నార్మల్ ఏదైనా సౌండ్ అయినా కూడా అట్లా. ఇది మరి నష్టం కదా. నష్టం అంటే ఇక కొంచెం ఇప్పుడు చూసుకుంటున్నాం అన్న. ఇప్పుడు ఒక వాటికి సపరేట్ గా ఒక లైట్ అరేంజ్ చేయాలనుకుంటున్నాం. సోలార్ లైట్ కానీ ఒకటి. ఎప్పుడు సోలార్ లాంటి అట్లాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, మీరు ఏమైనా ప్రయత్నం చేయను? ఇప్పుడు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఇది పెట్టడానికి మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రోత్సాహం వచ్చిందండి? ఏం రాలేదు. ఏమన్నా మీరు తెలుసుకోవాలని ట్రైనింగ్ లాంటిది ఏమైనా తీసుకున్నారా? ట్రైనింగ్ అనేది ఏం తీసుకోలేము. ఓకే, మరి ఒకసారి కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తారు కదా, ఎందుకంటే 40% మోర్టాలిటీ చాలా ఎక్కువ కదా. అట్లాంటి మరి ప్రయత్నం చేయను. 40% మోర్టాలిటీ అంటన్నా వాళ్ళు చెప్తారు. మన దగ్గర ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే 24 గంటలు వారి దగ్గర ఉండలేము. అవును, ఇవి వచ్చినప్పుడు ఏంటంటే నిద్రపోకుండా అటు ఇటు ఒక వారం రోజులు చూసుకుంటూనే ఉంటారు. అందులో ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా, ఏదైనా సౌండ్ అయినా కూడా, ఏదైనా అయినా కూడా, ఇవి నీళ్ళు తాగనీకి నీళ్లు పెట్టినప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఒక దగ్గరికి అవుతాయి. ఓకే, ఆ నీళ్ళలో కొంచెం దడిచినా కూడా ఏంటంటే ఇప్పుడు ఆ నీళ్ళు తాగినప్పుడు కొద్దిగా ఏదైనా పదును లెక్క వినిపించినా కూడా ఆడనే అన్ని గుమి కొడతాయి. ఓకే, అట్లా అయి చనిపోతాయి. ఓకే, ఇప్పుడు వర్షాకాలంలో ఉరుములు మెరుపులు ఉంటాయి, అట్లాంటప్పుడు మరి పరిస్థితి ఏంది? పరిస్థితి అంటే అన్న చాలా వరకు అప్పుడు తగ్గించుకుంటాం. తగ్గిస్తారా? అంటే మీరు బ్యాచ్ తీసుకురావడం? బ్యాచ్ తీసుకురావడం తగ్గిస్తాం. ఓకే, సో మీరు ఇప్పుడు 40% మోర్టాలిటీ ఆన్ యావరేజ్గా ఉన్నా కానీ కూడా మీరు సంతృప్తిగా ఉన్నారా మీరు చేసే వర్క్? డబ్బుల పరంగా కాకుండా ఏంటంటే ఇచ్చే దాంట్లో క్వాలిటీ. మేము అవతల ఇచ్చే కస్టమర్ నుంచి ఏంటంటే ఇంతవరకు ఒక చెడు మాట అనేది లేదు. ఓకే, ఫస్ట్ లో స్టార్టింగ్ లో వచ్చింది బాలే అని అంటే అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా చెప్పారు ఏంటంటే గడ్డి ద్వారా బతుకుద్ది, 70% గ్రీనరీ మీద బతుకుద్ది అన్నారు. అప్పుడు మేము 70% పుదీనా ఇట్లాంటివి వేసాం. కానీ ఏంటంటే టేస్ట్ అనేది వరెస్ట్ గా ఉంది. అవతల తీసుకుపోయిన కస్టమర్ కాకుండా మేము కూడా చూసినాము, వీటికి బయర్లు తక్కువ. నేను ఇంతకు ముందు వేరే దాంట్లో ఫామ్ లో చేసిన ఆయనని మా ఓనర్ని అడిగితే ఆయన ఒక రాత్రి చెప్పిండు. వాళ్ళు వస్తే అప్పుడు 180 ఇచ్చాం కేజీ. ఓకే, ప్రస్తుతం కేజీ ఎంత పోతుందండి? ఇప్పుడు మాకు కేజీ వచ్చేసన్న మా వేరే వాళ్ళ గురించి మాకు తెలియదు కానీ ఇప్పుడు మా దగ్గర ఫెదర్ పోదు, కోడి నీట్గా ఉంటది, వెయిట్ లాస్ కాదు, వాళ్ళకి మొర్టాలిటీ రాదు. మా దగ్గర నుంచి తీసుకుపోయినాక నెల రోజులు అయినా కూడా మంచిగా ఉంటుంది, ఏ డిసీజ్ రాకుండా. ఓకే, ఇందులో ఉన్నది ఒక 4-5 మాకు ఒక అన్నే ఎప్పుడు వస్తాడు. ఎంత తీసుకుపోతాడు కేజీ? కేజీ ఇప్పుడు 350-380, మొన్న లాస్ట్ 390 కేసాం. ఓకే, అంటే ఫ్లక్చువేషన్ ఉంటుందా రేట్? ఏమన్నా రేటు ఫ్లక్చువేషన్ అంటే అన్న సమ్మర్ లో తక్కువ ఉంటది. ఓకే, సమ్మర్ లో ఏంటంటే హీట్ కి ఏంటంటే బయటికి పంపిస్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళగానే మధ్యప్రదేశ్ అక్కడికి పంపించినప్పుడు సమ్మర్ లో హీట్ కాబట్టి అప్పుడు మార్కెట్ డౌన్ ఉండి లోకల్లో కాబట్టి అప్పుడు కొంచెం. ఇప్పుడు మీరు ఒక్కరే చూసుకుంటారా ఇవన్నీ, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ చూసుకుంటారా? అంటే మమ్మీ నాన్న వాళ్ళు ఉన్నారు, నేను అటు ఇటు బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు చూసుకుంటారు. రోడ్డు పక్కనే షెడ్ ఉంది కదా, ఇప్పుడు మెయిన్ రోడ్ పక్కనే షెడ్ ఉన్నప్పుడు మరి డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. మరి దానికి మీరు ఏం ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తున్నారు? ఇంకా లోకల్ కి షెడ్ చేసుకోవడం కానీ అట్లాంటి? అంటే ఇక్కడ కొంచెం ప్లాన్ చేస్తున్నాం టు మెయిన్ రోడ్ ఏమంటే చెట్లు పెట్టడం. చెట్లు ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే కొంచెం సౌండ్ అవుతుంది. అవును, అదొకటి. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ రోడ్ ఎమ్మటి పోయే కోళ్ళ వెహికల్ వల్ల కూడా కొంచెం డిసీజ్ అనేది ఉంటుంది. ఓకే, రోడ్ పక్కనే ఉండి ఎయిర్ లో వస్తుంది. ఓకే, జనరల్ గా ఒక లైఫ్ టైమ్ లో ఫీడ్ ఎంత తింటదండి ఒక కోడి? ఫీడ్ వచ్చేసన్న మామూలుగా బాయిలర్ ఫీడ్ వాడితే
మనకి ఒక 2-3 కేజీలలో కేజీ పెరుగుద్ది. కానీ మనం ఏంటంటే బాయిలర్ ఫీడ్ వాడట్లేదు, ఎందుకంటే తీసుకుపోయిన నా దగ్గర ఎక్కువ తీసుకెళ్లేది ఫ్యాన్సీగా పెంచుకోనికి పోతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ నార్మల్ గా అన్ని వాడతాం కాబట్టి మాకు కొంచెం ఫీడ్ ఎక్కువ పట్టుద్ది కానీ కాస్ట్ తగ్గుద్ది. ఇప్పుడు బ్రాయిలర్ ఫీడ్ ఏమో కాస్ట్ ఎక్కువ పడుద్ది, ఫీడ్ తక్కువ తీసుకుంటుంది. కానీ ఏంటంటే తీసుకుపోయిన కస్టమర్ దగ్గర వాళ్ళకి ఇబ్బంది అయింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర అన్ని రకాలు తిన్నదంటే వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళ దగ్గర కూడా అన్ని రకాలు ఉంటాయి. అంటే ఒకటి కాకపోతే ఒకటి ఉంటది, వడ్లు అయినా ఉంటాయి, బియ్యమో ఏదో ఒకటి ఉంటది. ఓకే, ఈ కోళ్ళలో ఎన్ని మేల్ ఎన్ని ఫీమేల్ ఉన్నాయండి? హాఫ్ హాఫ్ ఉన్నాయండి. అవునా, గుడ్లకు వస్తాయి అన్ని కోళ్ళు? వస్తాయి. మనకి టర్కీ కోడ్ వచ్చేసి 7 నెలలకు గుడ్లకు వస్తుంది. 7 నెలలకి? ఓకే, 7 నెలలకు వస్తుంది. 7 నెలలకు వచ్చినాక దొరికే ఫుడ్ ని బట్టి, ఓకే, కొన్ని డే బై డే పెట్టే ఉన్నాయి, అట్లా పెట్టి ఒక 20-30 పెట్టే కానీ గ్యాప్ ఇచ్చే ఉన్నాయి. కొన్ని ఒక అన్న వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళ దగ్గర 100 దాకా కూడా డే బై డే కంటిన్యూగా 100 దాకా కూడా గుడ్లు పెట్టాయి. అంటే మేము గుడ్లు పెట్టినప్పుడు 50 రూపీస్ కి ఒకటి అమ్మేది. అందులో మామూలుగా యూట్యూబ్ లో ఇట్లా గ్రూప్ లో పెడితే ఒక అన్న ఉప్పల నుంచి ఇట్లా వచ్చేది. కరోనా రాకముందు బాగుండే, కానీ ఇప్పుడు ఇది ఇమ్యూని రోగ నిరోధక శక్తి పరంగా కూడా ఏంటంటే కరోనా వచ్చినా క్యాన్సర్ వచ్చినా జిమ్ కు వెళ్లే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఫ్యాట్ రాకుండా ప్రోటీన్ ఫుడ్ కావాలి, ఫైబర్ కావాలి, కాల్షియం ఇట్లా కావాలనుకున్నప్పుడు మటన్ చికెన్ ఏంటంటే ఫ్యాట్ ఉంటది. ఇందులో ఏంటంటే 0 ఫ్యాట్ వాళ్ళకు బెస్ట్ అన్నట్టు ఉంటది. ఓకే, సో మీరు కొత్తగా ఎవరన్నా ఇట్లాంటి వ్యాపారంలోకి రావాలనుకున్నారు, మీరు ఇచ్చే సలహాలు ఏంది? సలహాలు అంటే అన్న ఎవరు చెప్పడం నమ్మడం వేస్ట్, వాళ్ళకి సొంత అనుభవం ఉండాలి. ఎందుకంటే ఎవరు చెప్పింది కూడా ఏంటంటే ఇప్పుడు ఒక్కో టైంలో ఒక డిసీజ్ వచ్చింది అనుకో, డాక్టర్ కూడా ఐడెంటిఫై చేయలేడు. నేను ఒకసారి డిసీజ్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన రాసిండు 4000 మెడిసిన్లు రాసిండు, అదేం పనిచేయలే. నేను నార్మల్ గా ఏది అంతకుముందు ఏదో వేరే దానికి తెచ్చింది, ఒక 300 రూపాయల మందు ఉండే, ఓకే, అది వాడితే సెట్ అయింది. అంటే మీ సొంతంగా నేర్చుకోవాలి కదా, అనుభవం ఉంటేనే అవుతుంది అంటారు. ఇప్పుడు నేను ఇంత ఉన్నా కూడా వేరే వాళ్ళు అంటారు ఎందుకు తీసేసి అయిపోద్ది అని. 4 ఏళ్ల నుంచి పెంచినప్పుడు ఏంటంటే ఎంతో కొంచెం అనుభవం వస్తుంది. అవును, అనుభవం వచ్చినప్పుడు ఏంటంటే దానికి మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ వేరేది పోయినాం అనుకున్నా మళ్ళీ అది ఇంతే మొదటికి వస్తుంది. ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఓకే, మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే అడ్రస్ చెప్తారా? అడ్రస్, ఫోన్ నెంబర్స్? అడ్రస్ వచ్చేసి అన్న విలేజ్ చల్మెడ మండల్ మున్గోడు డిస్టిక్ నల్గొండ. ఫోన్ నెంబర్ 9391253627. ఓకే, 9843885681. దీని వెయిట్ లాస్ట్ వెయిట్ వచ్చేసి ఫీమేల్ అయితేనేమో 5-6 వస్తుంది అన్న, 5-6 కేజీలు వస్తుంది. ఎన్ని నెలలకు వస్తుంది? మనకి 9 నెలలు, 8-9 నెలల్లో. మనకి మేల్ వచ్చేసి పుంజు అయితేనేమో 10-12. ఎన్ని నెలలకు వస్తుంది అది కూడా? అది అంతే అన్న, మినిమం ఒక 10 నెలలు. 10 నెలలు మనకి ఇక లాస్ట్ వెయిట్ కూడా అంతే. 10 నెలలకన్నా ఎక్కువ ఉండదా కోడి? ఉంటుంది. లైఫ్ టర్మ్ అనేది మన ఈ నాటుకోళ్ళకి ఎట్లా ఉంటుంది ఇది కూడా ఉంటుంది. కానీ ఏంటంటే వెయిట్ వచ్చేసి ఇక ఆ వెయిట్ తర్వాత అనేది ఆగిపోతుంది. 3.5 కిలోల నుంచి మీరు అమ్మవచ్చు అన్నారు కదా, అప్పటి నుంచి 12 కిలోల దానికి టేస్ట్ లో డిఫరెన్స్ వస్తుంది ఏమన్నా? టేస్ట్ లో డిఫరెన్స్ అంటన్న 3.5 ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకి నార్మల్ గా ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే ఈజీగా అన్నట్టు ఉంటది చికెన్ ఇట్లా. ఈ హెవీ వెయిట్ వచ్చినప్పుడు ఏంటంటే మటన్ దీన్ని ఐడెంటిఫై చేయలేదు, కానీ టేస్ట్ లో వచ్చేసి ఏంటంటే మటన్ కంటే బాగుంటది. మటన్ ఏమైంది అంటే మనకు ఆ హీట్ అనేది తగ్గినప్పుడు మీద ఒక ఫ్యాట్ లేయర్ వస్తుంది. దీనికి ఏంటంటే ఈ రోజు ఉదయం ఎట్లా ఉందో సాయంత్రం కూడా అట్లే ఉంటుంది. ఇది నేను పెంచాలని స్టార్ట్ చేసింది ఏంటంటే టేస్ట్ పరంగా గానీ హెల్త్ పరంగా గానీ అన్ని తీరులో బాగుంది. ఓకే, ఫ్యూచర్ లో ఏంటంటే ఒక అవుట్లెట్ లెక్క పెంచేసి అమ్మాలనుకుంటున్నాను. ఏంటంటే బయట కటింగ్ కు ఇక్కడ లైవ్ తీసుకెళ్తారు, మా దగ్గరికి వస్తారు, అందరు వస్తారు. కానీ ఏంటంటే కటింగ్ చేయాలంటే బయట చికెన్ సెంటర్ వాళ్ళు కొట్టలేదు. దీనికి వచ్చేసి ఏంటంటే బోన్ పవర్ అనేది ఎక్కువ ఉంటది. ఈ నార్మల్ గా ఈ మన చికెన్ కు బాయిలర్ చికెన్ కు వాడే కత్తులు అనేది కొంచెం డామేజ్ అయిపోతుంటే అయ్యేసరికి వేరే వాళ్ళు చేయరండి. ఓన్లీ ఇది మటన్ కటింగ్ లేకుంటే కొందరు ఏంటంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, ఒక కోడి కట్ చేసి ఒక 150-200 తీసుకొని కట్ చేసి స్కిన్ తినొచ్చు. ఇంతవరకే ఓన్లీ నార్మల్ గా ఇంతవరకే మనకి ఈ కలర్ ఉంటది, తర్వాత వచ్చేసి నార్మల్ కలరే కోడిలానే ఉంటది. మొత్తం కోడిలానే. మీ అనుభవాలు మాతో పంచుకున్న ధన్యవాదాలు అండి. నమస్కారం. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సాగు నేస్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.